సత్య, నువ్వు చెప్పేది వినడానికి నేను ఒక్కనే ఉన్నాను, అది నీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చెప్పమన్నారు, కానీ ఎక్కడో ఆగిపోతున్నాను. అంటే నాకు తెలియని విషయాలు ఇంకా ఉన్నాయన్నమాట. చూడు వికాస్, ఇప్పటివరకు ఏమైందో నాకు తెలియదు, బట్ ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. తను నా పక్కన ఉండేది కానీ ఎప్పుడో నన్ను దూరంగా విసిరేసింది. ఏంటి ప్రీతి, ఎలా ఉన్నావు? నా కంపెనీ ఎంజాయ్ చేయట్లేదా? నేను కూడా అదే అంటున్నా, ఎప్పుడు ఎంజాయ్మెంట్తోనే టైం సరిపోతుంది. టైం బ్యాడ్ సార్, ఇంట్లో రెస్పెక్ట్ లేదు. దరిద్రం నీది, అదృష్టం నాది. చీకట్లో వేటాడే దీడని కోసం నేనొస్తా. ఇలా చిన్న చిన్న విషయాల్లోనే కదా ఆనందం వెతుక్కునేది, లైఫ్ అంటే అదే కదా. నా కెరీర్లో ఇంత కన్ఫ్యూజ్ ఎప్పుడు అవ్వలేదయ్యా. నువ్వు చెప్పేది నిజమేనా? సార్, మీరు నా పక్కనుంటే నేను గెలిచినట్టు సార్.